పబ్బతి రెడ్డి జనార్దన్ రెడ్డి అభిమానులు ప్రేమగా పిలుచుకునే పిజేఆర్ ఈ పేరు వింటే హైదరాబాద్ జనాల్లో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది కార్మిక నేతగా బడుగు వర్గాల ఆపన్నహస్తంగా ఆయనకు ఎంతో పేరు ఉంది పదవిలో ఉన్నా లేకున్నా రాజీ లేకుండా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్న మనస్తత్వం ఆయనది కార్మికులు పేదలు అంటే ఆయనకు ఎనలేని అభిమానం వారి బాగోగుల కోసం ఎంతో చేశారు ట్రేడ్ యూనియన్ లీడర్ గా కెరీర్ మొదలుపెట్టి మంత్రిగా ఎదిగిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం ఆయన మరణించి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఆయన అభిమానుల గుండెల్లో పదిలంగా ఉన్నారు ప్రతి ఏటా జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఉంటారు పిజేఆర్ జనవరి 12 1948 లో పాపిరెడ్డి శివమ్మ దంపతులకు జన్మించారు హైదరాబాద్లోని దోమలగూడ వీరి స్వస్థలం చాదరఘాట్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు మాసబ్ ట్యాంక్లోని పాలిటెక్నిక్ కాలేజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు సరత్నగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగిగా చేరారు ఉద్యోగం చేస్తున్న సమయంలో కార్మిక నాయకుడు అంజయ్య నాయకత్వం పట్ల పిజేఆర్ ఆకర్షితులయ్యారు అంజయ్య వెంట నడవటం మొదలుపెట్టారు అలా పిజేఆర్ ఒక కార్మిక నాయకుడిగా ఎదిగారు కార్మికుల సమస్యలపై పోరాడటం మొదలుపెట్టారు ఆ తర్వాత కార్మికుల ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కార్మిక నేతగా కార్మికులకు పేదలకు సేవలు అందించిన పిజేఆర్ మరింత మంది ప్రజలకు సేవలు అందించడానికి రాజకీయాల్లోకి వచ్చారు టంగుటూరి అంజయ్య శిష్యునిగా కాంగ్రెస్ పార్టీలో చేశారు తన 30 ఏళ్ల వయసులో 1978 లో మొదటిసారి హైదరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఆ తరువాత 1985 89 94 2004 ఎన్నికల్లో మొత్తం 5 సార్లు పిజేఆర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు 1980-82 సమయంలో కోఆపరేషన్ యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తరువాత 1990-92 మధ్య కార్మిక ఉపాధి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సేవలందించారు 1993 లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు 1994 లో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో లీడర్గా పిజేఆర్ ఎనలేని పోరాటం చేశారు 216 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని ముప్పదిప్పలు పెట్టారు ఆయన రాజకీయంగా ఏ పదవిలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ కార్మికులను మాత్రం విస్మరించేవారు కాదు కార్మికుల మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాడారు కార్మికులకు పేదలకు అన్యాయం జరిగితే సొంత పార్టీ విధానాలను కూడా ఎండగట్టేవారు నాంపల్లిలో నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం వలన కొన్ని కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నారని తెలిసి పిజేఆర్ దానిని వ్యతిరేకించారు ప్రజలకంటే పార్టీ ఎక్కువ కాదని పిజేఆర్ ఎప్పుడూ అంటూ ఉండేవారు అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు ఈ కారణంగా హైదరాబాద్ నుంచి ఉద్భవించిన లీడర్లలో పిజేఆర్ ఇప్పటికీ గుర్తింపు పొందుతున్నారు ఏ పేద వ్యాపారి పిలిచినా పిజేఆర్ వెళ్లేవారు పాన్ షాప్ టీ షాప్ కిరాణా షాప్ సెలూన్ ఇలా దేని ప్రారంభం ఉన్నా పిజేఆర్ వెళ్లేవారు దుకాణాలను ప్రారంభించి బోణీ చేసేవారు వ్యాపారంలో ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే భరోసా ఇచ్చేవారు ఖైరతాబాద్ లోని కొన్ని వందల దుకాణాల్లో పిజేఆర్ చిత్రపటాలు ఉంటాయి పిజేఆర్ లో మరో విలక్షణమైన లక్షణం సొంతగా పార్టీలో విపక్షంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పిజేఆర్ తీవ్రంగా వ్యతిరేకించేవారు దీంతో సొంత పార్టీ లీడర్లు కొందరు ఆయన వ్యవహారం పట్ల గుర్రుగా ఉండేవారు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పిజేఆర్ బహిరంగంగా ఎండగట్టారు దీంతో పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు అయినా కూడా ప్రజాసేవను కొనసాగించారు కాంగ్రెస్ హైకమాండ్ పిజేఆర్ పట్ల కోపంగా ఉన్నా పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసినా పిజేఆర్ ప్రజల పక్షాన నిలవడం విపక్ష నేతలను సైతం ఆయన అభిమానులుగా చేసింది 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు పిజేఆర్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు దీంతో మరోసారి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కోల్పోయారు 2004 అధికారంలో రావడంతో వైఎస్ఆర్ సీఎం అయ్యారు 1999లో పిజేఆర్ గెలిచి ఉంటే
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అయ్యేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడితో పిజేఆర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బతికున్నన్ని రోజులు రోజు ఉదయాన్నే పెద్దమ్మ గుడికి వెళ్లి కొంత సమయం అక్కడ గడిపేవారు. పిజేఆర్ కు తన రాజకీయ గురువు అంజయ్య అంటే ఎనలేని గౌరవం. ఆయన మరణం తర్వాత లుంబిని పార్క్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అంజయ్య భార్య మణిమను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంపీని చేశారు. పిజేఆర్ వివాహం సులోచనతో జరిగింది. వీరికి నలుగురు కూతుళ్ళు, ఒక కొడుకు సంతానం. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి 2008 ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కుమార్తెలు అనురాగిణి రెడ్డి, గాయత్రి రెడ్డి, పావని రెడ్డిలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో కుమార్తె విజయారెడ్డి మాత్రం టిఆర్ఎస్ తరపున కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. 30 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంతో మందికి సేవలు అందించి పేదల పెన్నిదిగా పేరు పొందిన పిజేఆర్ 28 డిసెంబర్ 2007న తుది శ్వాస విడిచారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. పార్టీ జెండాను ఎగరేసిన కొంత సమయానికే పిజేఆర్ ప్రాణాలు వదలటం ఆయన అభిమానులను కలచివేసింది. పిజేఆర్ ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా ఖైరతాబాదు, యూసుఫ్గూడ, సనత్ నగర్, బోరబండ ఇలా హైదరాబాదులోని ఎన్నో ఏరియాల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించారు. పిజేఆర్ జయంతి వర్ధంతి రోజున ఆయన అభిమానులు ఆ విగ్రహాల దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తారు.